हाई फ्रेंड्स, वेलकम टू अवर् चैनल अनुराधा किचन एंड व्लॉग्स। नेनु इकड़ा उप्पु निम्मकाय पचड़ी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। उप्पु निम्मकाय निल्व पचड़ी इकड़ा नेनु 60 निम्मकायलु तीसुकुन्नानु। अंदुलो 30 निम्मकायलनु वरकु इकड़ा कट चेसि पेट्टुकुंटुन्नानु। 30 निम्मकायलु रसं तीसि पेट्टुकोवाली। सो मुंदुगा ई 30 निम्मकायलनु इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। మన ఇష్టం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవచ్చు అండి। నేను ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ముక్కలు తింటారు కదా, సో ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను। ఇలా ఒక్కొక్క దాంట్లో 4 పీసెస్గా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు। అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి। ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। చూడండి, ఇన్ని మనకు నిమ్మకాయ ముక్కలు వచ్చేసాయి, ఒక 30 వరకు ఇవి, ఇంకొక 30 నిమ్మకాయలు, వాటిని అన్నింటినీ రసం తీసి పెట్టుకోవాలండి। ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసేసుకొని రసం తీసుకోవాలి। ఇది చేసి పెట్టుకుంటే మనం ఇది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి, అస్సలు పాడవదు। మనం కరెక్ట్ కొలతలతో సాల్ట్ వేసేసుకొని ఉంటే సరిపోతుంది। సో ఇదంతా కూడా ఇలా రసం తీసి పెట్టుకుందాం। ఈ 30 కాయల్ని, ఒక 30 కాయలేమో కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి, ఒక 30 కాయలు మాత్రం రసం తీసుకోవాలి। ఇలా అన్నిటినీ రసం తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇలా కారం కలపకుండా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారండి। సో ఇక్కడ నేను ఇక్కడ మెంతులు తీసుకున్నాను, కొంచెం ఒక 100 grams వరకు వేయించి పెట్టేసేసుకోవాలి। అంటే ఇంత అవసరం ఉండదండి పొడి, ఊరికే పొడి చేసి పెట్టేస్తున్నాను। అది దీంట్లోకి సరిపడంత వేసుకుందాం। ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నాను పెద్ద దాంట్లోకి। అండ్ ఇప్పుడు దీంట్లో నేను 250 grams వరకు సాల్ట్ తీసుకున్నాను। అంటే ఒక గ్లాస్, ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, 250 ml పడుతుంది కదా వాటర్, సో ఆ గ్లాస్ ఉంటుంది కదా, మనం మంచి నీళ్ళ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ నేను। దాని నిండా సాల్ట్ వేసేస్తున్నాను, అంటే 1/4 kg సాల్ట్ అనమాట। సో అది వేసి కలిపేసేద్దాం మంచిగా। తర్వాత దాంట్లోకి ఒక 1 tablespoon వరకు పసుపు వేస్తున్నాను, కొంచెం ఎక్కువే వేసాను పసుపు। సో ఇందులో 2 tablespoons వరకు మెంతిపొడి వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే లేదండి మెంతిపొడి। నేను ఇక్కడ కొంచెం మెంతిపొడి కలిపేసేసి పసుపు, మెంతిపొడి, సాల్ట్ మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేట్టు। ఆ తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా నిమ్మరసం, 30 కాయల నిమ్మరసం కూడా ఇందులోనే కలపాలి। ఈ ముక్కలు నిమ్మరసం మంచిగా కలిపి ఆ తర్వాత సాల్ట్, పసుపు ఇవన్నీ మంచిగా పట్టేటట్టు ఒకసారి కలిపేసేసుకొని ఒక జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం। ఆ జార్లో కొంచెం సాల్ట్ వేసి పైన ఉండి నిమ్మకాయ, అంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి, కొంచెం సాల్ట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు। సో కింద కొంచెం వేసాను, ఆ తర్వాత పైనుండి నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకుని అవన్నీ కలుపుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని ఈ ఒక 2 days వరకు పక్కన పెట్టేద్దామండి, 2 to 3 days, ఎందుకంటే అది కొంచెం మంచిగా సాల్ట్ అదంతా పట్టేసి ముక్కలు మంచిగా అవుతాయి। ఒక 2 days వరకు పక్కన పెట్టుకోవాలి, ఒక 2 days చూడండి ఇంత మనకు ఒక జార్ నిండా వచ్చింది। సో ఇది ఒక 2 days తర్వాత, 2-3 days తర్వాత మనకు కొంచెం తగ్గిపోతుంది, అప్పుడు తీసి దీన్ని నేను ఎండలో పెట్టాను। మనం ఇట్లా చేస్తే కనుక ఎండలో పెడితే అది 8 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది। సో ఒక 3 to 4 hours ఎండలో పెట్టుకోవచ్చు, లేదా మామూలుగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకైనా పెట్టవచ్చు। నేను ఒక 3 hours ఎండలో ఉంచాను। ఇలా ఎండలో ఉంచడం వల్ల అసలు పచ్చడి ఏమాత్రం పాడవదు। సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసేసుకొని ఒక చిన్న జార్లో షిఫ్ట్ చేసి పెట్టేసుకుందాం, అప్పుడు మనం ఎంత కావాలంటే అంత తీసేసుకొని దాంట్లో కావాలంటే కారం కలుపుకొని పోపు పెట్టేసుకోవటమే, లేదు అంటే మామూలుగా ఇలా కూడా మంచిగా ముద్దపప్పులో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే కారం కలుపుకొని తాలింపైన పెట్టుకోవచ్చు ఇంకా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।